Welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ నేను ప్రజెంట్ వేసుకున్న ఈ షరారా సెట్ ఉంది చూసారా. సో ఇదేంటంటే మనకు బాటమ్ టాప్ అండ్ దుపట్టా కూడా ఉంటుంది. సో మీకు పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఈ షరారా సెట్ని ఎలా డిఫరెంట్ వేస్లో స్టైల్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేశారనుకో నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఈ షరారా పైకి బ్లాక్ కలర్ క్రాప్ టాప్ లాంటి అంటే స్లీవ్లెస్ది వేసుకొని దానిపైకి ఫుల్ లెంగ్త్ ఉన్న స్ట్రగ్ అనమాట. అది మనకు 3/4 స్లీవ్స్ వచ్చి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్లో కూడా ఉంటుంది. సో ఈ లోపల క్రాప్ టాప్ ఏమంటే నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను అండ్ ఈ స్ట్రగ్ ఉంది కదా ఫుల్ స్లీవ్స్ ఉండేది, సో అది వచ్చేసి నేను మీషోలో కొన్నాను. సో ఈ వీడియోల లింక్స్ కూడా మీకు పాత వీడియోలో ఉంటాయి, మీరు ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇవి రెండు బ్లాక్ కలర్, మనం లోపల వేసిన క్రాప్ టాప్ బ్లాక్ కలర్ అండ్ మనం వేసిన స్ట్రగ్ కూడా బ్లాక్ కలర్ అనమాట. సో మనకి షరారా వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి సో దానికి లైట్ కలర్ మీద డార్క్ బ్లాక్ కలర్ వేసిన డార్క్ కలర్స్ వేసిన బాగా మ్యాచ్ అవుతాయి. సో చూడండి ఎంతో బాగుంటుంది లుక్, మీకు పక్కన డిస్ప్లే అవుతుంటుంది. సో దాని మీదకి ఈ స్టైల్ బాగుంది కదా. సో దానికి తగ్గట్టు మనం ఈ జ్యువెలరీ కూడా అకార్డింగ్ టు దట్ మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను ప్రతి ఒక్క డ్రెస్ చేంజ్ చేసినప్పుడల్లా జ్యువెలరీ సెట్ అంటే మనం ఇయర్ రింగ్స్ నెక్ సెట్ ఇవన్నీ నేను చేంజ్ చేస్తాను. సో నేనైతే అన్నిటికీ ఒకే ఒక ఫుట్వేర్ వేసుకున్నాను బ్లాక్ కలర్, ఎందుకంటే ఫుట్వేర్ కూడా డిఫరెంట్ స్టైల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫుట్వేర్ చేంజ్ చేయలేదు. సో బ్లాక్ కలర్ ఫుట్వేర్ అనేది కామన్గా వచ్చేసాను. సో ఇట్లయితే లుక్ అయితే ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇప్పుడు బ్లాక్ కలర్ క్రాప్ టాప్ లాంటి వేసి దానిపైన అంటే స్లీవ్లెస్ క్రాప్ టాప్ వేసి దానిపైన స్ట్రగ్ వేశాను. సో అలానా వేసుకోవచ్చు, లేదంటే మీరు వేరే క్రాప్ టాప్ ఏదైనా స్లీవ్స్ ఉన్నది వేసుకోవచ్చు. స్లీవ్స్ ఉన్నది వేసుకొని దానిపైనకి స్లీవ్లెస్ లాంగ్ స్ట్రగ్ వేసుకున్న చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ కలర్ టీషర్ట్ అనమాట. ఇది ఫుల్ స్లీవ్స్ ఉంటుంది, హైనెక్ ఉంటుంది. ఇది నా వీడియోస్లో చాలా దగ్గర మీకు కనిపిస్తూనే ఉంటుంది. నేను మోస్ట్లీ యూజ్ చేసిన క్లాతింగే మళ్ళీ యూజ్ చేస్తుంటాను. ఎప్పుడైనా అందరికీ బట్టలు ఏంటంటే ఎక్కువగా ఉండవు కదా, అంటే కొత్తవి కొంటూ కొత్తగా ఎప్పుడు కొనాలంటే కష్టం. సో మనం ఉన్నవే రీమోడలింగ్ చేసుకోవాలి, అంటే మనం మళ్ళీ డిఫరెంట్ స్టైల్లో ఒక టీషర్ట్ని డిఫరెంట్ స్టైల్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక బాటమ్ని ఎలా డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేసుకోవాలి అని అన్న కాన్సెప్ట్ మీద నేను ప్రతి ఒక్కటి మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఊరికినే ఒకసారి వేసుకొని మనం ఏ డ్రెస్ పడేయలేం కదా. సో మనం డిఫరెంట్ స్టైల్లో వాడుకుంటూ అంటే ఒకే రకంగా వేసుకున్నా కానీ మనకు బోర్ కొడుతుంది. సో నేను డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తూ ఉంటాను అనమాట. సో అలాగే ఈ బ్లాక్ కలర్ టీషర్ట్ ఫుల్ స్లీవ్స్ ఉంటుంది, మనకు హైనెక్ ఉంటుంది. సో దీన్ని మనం లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఆ షరారా పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి ఇయర్ రింగ్స్ నేను ఏం పెట్టానంటే పర్ల్స్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టాను, అలాగే పర్ల్స్ ఉన్న నెక్లెస్ సెట్ కూడా పెట్టాను. ఎందుకంటే మనకు ఆ బ్లాక్ మీదకి వైట్ చాలా బాగా బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి. సో ఈ సెట్ అంతా దాని మీదకి బాగా సూట్ అయిందని నాకు అనిపిస్తుంది. సో మీకు పక్కన డిస్ప్లే అవుతుంది కదా లుక్ చూడండి ఎలా ఉందో, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఏంటంటే మనం ఇప్పుడు నెక్లెస్ సెట్ పెట్టాం కదా, నెక్లెస్ సెట్ ఇయర్ రింగ్స్ పెట్టాం కదా. సో మనం ఈ నెక్లెస్ సెట్ తీసేసి మనం నెక్ చుట్టూ మనకి ఇచ్చిన దుపట్టాన్ని వేసుకున్నట్లయితే చూడండి ఇలా స్టైల్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నెక్ సెట్ ఎవరికైనా లేదు, సో మీరు దుపట్టాన్ని నెక్ కవర్ చేసేసి అలా వేసుకున్నా కానీ అది ఒక స్టైల్లో అది కూడా బాగుంటుంది. అందులో ఏంటంటే మనకు బ్లాక్ కలర్ టాప్ కాబట్టి దానిపైకి ఆ లైట్ కలర్ చాలా బాగా కనపడుతుంది. సో ఈ స్టైల్ కూడా బాగుందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనం స్ట్రైప్ కుర్తాస్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకోవాలి. సో నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. నేనైతే డార్క్ కలర్స్ అయితే అంటే మనకు ఇది లైట్ గ్రీన్ కాబట్టి సో మనకు కాంట్రాస్ట్గా ఉండే డార్క్ కలర్స్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే డార్క్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో ఈ ఆరెంజ్ కలర్ దాని మీదకి నేను నార్మల్గా దుపట్టాన్ని వేసేసాను. సో కాకపోతే ఏంటంటే దాని మీద కనిపించడానికి వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ చైన్ ఒకటి వేసాను. నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను. సో చూడండి లుక్ ఎలా ఉందో. సో మీరేంటంటే నేను ఆరెంజ్ కలర్ వేసాను, ఆరెంజ్ కలరే వేయాలని లేదు, కాంట్రాస్ట్గా వేరే కలరే కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే కుర్తీ ఏంటంటే మనకు షార్ట్గా ఉండాలంటే మనకు నీ లెంగ్త్ వరకు ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ కిందకు ఉందనుకో మనకి ఏంటంటే షరారా మోడల్ కనిపించదు అనమాట. సో మరియు షార్ట్గా ఉన్న కుర్తీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రైట్ కుర్తీస్ ఇంకా షార్ట్గా ఉంటాయి, ఇది ఐ వరకు వచ్చి ఉంటాయి, అవి కూడా ఇంకా బాగుంటాయి లుక్గా, ఎందుకంటే మనకు ప్యాంట్ బాగా కనిపించాలి షరారా మోడల్ కాబట్టి.
సో చూడండి లుక్ అయితే ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి నేను క్రాప్ టాప్ వేసుకున్నాను. ఎట్లా అంటే ఫుల్ స్లీవ్స్ ఉన్న ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్ అనమాట. సో ఇదేంటంటే మనం అది మనం వేసుకున్న బాటమ్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ దానికి మ్యాచింగ్. ఇప్పుడు చూడండి నేను పెట్టిన సెట్ కూడా ఆరెంజ్ కలర్ ఉంది. సో ఇందులో కూడా ఆరెంజ్ ఎల్లో ఉన్నాయి కాబట్టి సో ఈ కలర్ కాంబినేషన్స్ మనం డార్క్ కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి. సో దానికి తగ్గట్టు నేను ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్ తీసుకున్నాను. ఆ క్రాప్ టాప్ని వేసుకొని మనం ఇది వరకు వేసుకున్నాం కదా దుప్పట్టాన్ని నెక్కి వేసేస్తే చూడండి చాలా బాగుంటుంది. దీనికి ఈ ఇయర్ రింగ్స్ నేను చేంజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్ పెట్టాను, ఆరెంజ్ కలర్ వేసుకున్నాను కాబట్టి చాలా బాగా సూట్ అయ్యేది అది మీదకి. చూడండి ఎంత బాగుందో లుక్. ఆ క్రాప్ టాప్ దానికి సెట్ అయింది అండ్ దుప్పట్టా వేసేసరికి ఇంకా స్టైలిష్గా ఉంది. సో మీరు ఆరెంజ్ కలరే వేయాల్సిన అవసరం లేదు, ఎల్లో కలర్ వేసుకోవచ్చు, ఇంకా డార్క్ పెరుగు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. డార్క్ కలర్స్ అంటే కాంట్రాస్ట్గా ఉన్న డార్క్ కలర్స్ ఏ వేసినా బాగుంటుంది. సో ఇదంతా సేమ్ కలర్, ఏంటంటే ఇది సింపుల్గా ఉంటుంది అనమాట. సేమ్ కలర్ వేసుకున్నప్పుడు కొంచెం మీరు బాగా కనిపించాలి అన్నప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ వేస్తే మీరు బాగా కనిపిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ షరారా పైకి మనం వైట్ కలర్ క్రాప్ టాప్, అది కూడా ఫుల్ స్లీవ్స్ ఉండేది అనమాట. సో ఆ క్రాప్ టాప్ వేసుకొని మనకు దుప్పట్టా ఇచ్చారు కదా, ఆ దుప్పట్టాని మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చివరన నాట్ వేసుకొని దాన్ని పైనుంచి వేసుకోవాలన్నమాట. వేసుకునేసి ఇలా వదిలేస్తే మనకు చాలా బాగుంటుంది. చూడండి అది ఎలా ఉందంటే మనకు శారీ కట్టుకున్న లుక్ వస్తుంది. సో దానిపైకి ఏంటంటే నెక్కి లాంగ్ చైన్ ఏదైనా వేస్తే బాగుంటుందని ఆ చైన్ వేసాను. ఈ ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను చూడండి. సో చూడండి ఎలా ఉందో, అలా ఎలా ఉందంటే శారీ అంటే హాఫ్ శారీ శారీ లుక్ వస్తుంది కదా. సో ఈ స్టైల్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఎట్లా ఉందంటే ఇండో వెస్ట్రన్ లాగా ఉందన్నమాట, ఇది చాలా చాలా బాగుంది. సో నేనైతే ఇందులో వైట్ కలర్ వేశాను. సో వైట్ కలర్ బదులు మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. డార్క్ కలర్స్, డార్క్ మెరూన్ వేసుకున్నా బాగుంటుంది, ఇంకా డార్క్ ఎల్లో వేసుకున్నా బాగుంటుంది. సో నేనైతే నా దగ్గర వైట్ కలర్ ఉంది కాబట్టి సో వైట్ కలర్ కూడా చాలా బాగుంది అనిపించింది. సో ఇప్పుడు ఇంకొంచెం మోడర్న్గా ఉండాలంటే మనం ఆ దుప్పట్టా తీసేసి ఆ వైట్ కలర్ క్రాప్ టాప్, ఇది ఫుల్ స్లీవ్స్ కాబట్టి మనం స్లీవ్లెస్ జాకెట్, అది కూడా డెనిమ్ జాకెట్ వేసామంటే చాలా బాగుంటుంది. చూడండి ఫుల్ వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది ఇది. సో చూడండి ఎంత బాగుందో. సో ఏంటంటే మనకు ప్యాంట్ షరారా వచ్చి పైన టాప్ అంతా వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది, ఇండో వెస్ట్రన్ అనమాట ఇది కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు డెనిమ్ జాకెట్ కావాలంటే డెనిమ్ జాకెట్ వేసుకోవచ్చు, లేదా నార్మల్ స్లీవ్లెస్ జాకెట్లు వేరేటివి ఏమైనా ఉన్నా అవి కూడా బాగుంటాయి. సో మీరు ఏంటంటే కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఉంటే అవి మ్యాచింగ్గా ఉంటే బాగుంటుంది అనమాట. సో దీనికైతే నేను ఇయర్ రింగ్స్ వేరే చేంజ్ చేశాను అండ్ ఆ డక్ చైన్ బ్లాక్ ఉంది కదా వైట్ మీదకి బాగా కనపడుతుందని అది వేశాను. సో లుక్ చూడండి ఒకసారి ఎలా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను చెప్పినట్టుగా మీరు వైట్ కలర్ క్రాప్ టాప్ వేసుకోవచ్చు లేదా డార్క్ కలర్స్ ఏమైనా వేసుకోవచ్చు అన్నాను కదా. సో అలాగే నేను ఒకసారి ఎల్లో ట్రై చేశాను చూడండి. సో ఎల్లో కలర్ టీషర్ట్ ఉంటే దాన్ని ఇన్షర్ట్ చేసేసి వేసి నేను స్లీవ్లెస్ జాకెట్ వేశాను. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇయర్ రింగ్స్ నేను ఆ చైన్ అయితే చేంజ్ చేయలేదు, ఎందుకంటే దానికి బదులుగా కలర్ ఎలా చేంజ్ చేసుకోవచ్చో చూపించడానికి ఇది ఒకటి యాడ్ చేశాను. సో చూసారు కదా ఇలా డిఫరెంట్ స్టైల్స్తో మనం షరారాని చాలా స్టైలిష్గా స్టైల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఒక షరారా ప్యాంట్ని ఇన్ని వేస్లో స్టైల్ చేసుకోవచ్చు. సో ఇలాగా డిఫరెంట్ టాప్స్ అండ్ డిఫరెంట్ స్ట్రక్స్తో మనం ఇలా స్టైల్ చేసుకోవచ్చు అనమాట షరారాని. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.